భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హడావిడిగా సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీసీ రోడ్ల నిర్మాణం ఎలా చేస్తారని కొందరు అధికారులను ప్రశ్నించారు. దీంతో రంగంలోకి దిగిన ఎంపీడీఓ అప్పారావు పెద్దమొత్తల్లి గుడి దగ్గర సీసీ రోడ్ల నిర్మాణ పనులు నిలుపుదల చేశారు. సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయలు స్పెషల్ గ్రాంట్ ఫండ్ నిధులు మంజూరు చేశారు. బడ్జెట్కు చెందిన నిధులకు సంబంధించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల కోడ్ అమల్లో सीसी रोड कॉन्ट्रैक्टर पर्यवेक्षण चेवल्सिन अधिकारुलकु शोकाज नोटिस जारी चेस्तारनी एंपीडीओ अप्पारावु अन्नारु. ఇప్పుడు జరిగిన వర్క్లో కొంత భాగం ఒక 40 నిమిషాలు నిలిపిన వర్క్లో స్టార్ట్ చేస్తే అది ఆపించడం జరిగినది. అది 23 గతంలో మంజూరైన 10 నెలల క్రితం మంజూరైన రోడ్డు వర్క్ మొదలు మంజూరు కావడం జరిగిందండి. అప్పుడు ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ఆ నిలిపిన భాగాన్ని ఈరోజు స్టార్ట్ చేస్తే మేము ఎండో గారు ఎండో గారు సమక్షంలో ఈరోజు ఆపించడం జరిగింది.